वेलकम टू एनआर सिविल इंजीनियरिंग वीडियो नेन मेको यूनिट नालुगु इंपॉर्टेंट यूनिट कन्वर्शन्स अनेवि चेप्तानु इवि मनकु भूमिलकु कोल्चेटप्पुडु चाला यूज अवुतदि फस्ट वच्चेसि एंटंटे ओक फीट की एन्नी मीटर्लु अंटे नेनु चेप्पेदि इदि स्क्वेर फीट कादु स्क्वेर मीटर कादु नेनु चेप्पेदि मामूलुगा ओन्ली सिंगल लेंथ अन्नट्टु ఒక ఫీట్కి ఎన్ని మీటర్లు ఒక ఇంచ్కి ఎన్ని సెంటీమీటర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక మీటర్కి ఎన్ని యార్డ్స్ అంటే ఇది స్క్వేర్ యార్డ్స్ కాదు ఒక యార్డ్ అంటే లెంగ్త్లో నేను చెప్పేది ఇదంతా నెక్స్ట్ ఒక యార్డ్ వచ్చేసి ఎన్ని ఫీట్లు ఉంటుంది ఈ నాలుగు మనకు చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్స్ అన్నట్టు ఇవి మనము జనరల్గా యూజ్ చేస్తాం ల్యాండ్ కొనేటప్పుడైనా ల్యాండ్ కోడ్ అదేంటి మెజర్ చేసేటప్పుడైనా ఫస్ట్ మనకు వన్ ఫీట్ వచ్చేసి ఎన్ని మీటర్స్ అంటే ఒక మీటర్కి మనకు 3.28 ఫీట్స్ సో దాన్ని మనము 1/3.28 చేస్తే మనకు ఎంత వచ్చింది ఇక్కడ 0.3048 మీటర్స్ ఇది దాని వాల్యూ 0.3048 మీటర్స్ ఒక్క ఫీట్కి ఓకే ఇప్పుడు ఒక ఇంచ్కి ఎన్ని సెంటీమీటర్స్లో చూద్దాం ఒక్క ఇంచ్కి 2.54 సెంటీమీటర్స్ ఇది ఎలా వచ్చిందో నేను చెప్తాను ఇప్పుడు ఒక్క ఫీట్ వచ్చేసి 12 ఇంచులు ఉంటాయి ఇప్పుడు మనకు ఒక్క ఫీట్ అనేది 0.3048 మీటర్స్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ మనం 1 ఫీట్కి 0.3048 అది డివైడెడ్ బై 12 వేస్తే మనకు ఇంచులలో వస్తుంది 0.0254 మీటర్స్ అన్నట్టు ఇది ఒక్క ఇంచ్కి ఎన్ని మీటర్లు అదే దీన్ని 100తో మనం మల్టిప్లై చేసామనుకోండి మనకు సెంటీమీటర్స్లో వస్తుంది 2.54 సెంటీమీటర్స్ ఒక్క ఇంచ్కి 2.54 సెంటీమీటర్స్ నెక్స్ట్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యార్డ్స్ అంటే ఇది నేను ఇది మీటర్ స్క్వేర్ కాదు అది స్క్వేర్ యార్డ్స్ కాదు ఇది జస్ట్ లెంగ్త్లో నేను చెప్పేది 1 మీటర్కి 1.09 యార్డ్స్ అన్నట్టు నెక్స్ట్ 1 యార్డ్కి వచ్చేసి ఎన్ని ఫీట్లు 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫీట్ ఇది ఎలా మీకు చెప్తాను నేను ఇప్పుడు 1 మీటర్కి ఏమో 3.28 ఫీట్స్ అదే 1 మీటర్కి 1.09 యార్డ్స్ ఆల్రెడీ మనం థర్డ్ దానిలో చూసాము సో మనం ఈ 3.28 డివైడెడ్ బై 1.09 చేసామనుకోండి చూడండి వాల్యూ మీరే చూడండి త్రీ పాయింట్ జీరో జీరో నైన్ అంటే అప్రాక్సిమేట్ అక్యూరేట్ 3 అంతే 1 యార్డ్కి 3 ఫీట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి